చెల్లదు, మీరు రండి, నేను పక్క నుండి చూసుకుంటానన్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళినా కూడా లేదు, ఆవిడ పేరు లిస్ట్ లో లేదు, నేను పైకి పంపించడానికి వీలు లేదు. పార్టీలో పొజిషన్ ఏంటి మేడం? మీరు పార్టీలో పొజిషన్ ఏంటి? స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇప్పుడు పొజిషన్ అది కాదండి. అవును, సర్వీస్ చేశారు. మీరు ఉన్నప్పుడు నేను కింద కూర్చొని ఉంటే మాట్లాడికి నన్ను డయాస్ మీద కూర్చోబెట్టారు. పవర్కి వచ్చిన తర్వాత జనంలో కూర్చోడానికి నాకు ఇబ్బంది లేదండి, నాకు కూర్చొని ఇవ్వరు. ఏంటంటే మేము ఒక సినిమా ఆర్టిస్ట్ గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడ కూర్చోవాలని కాదు, రోడ్డు కూడా నేను కూర్చోగలను. కానీ నేను ఇది పార్టీ నుంచి నాకు అవమానం చేస్తున్నారు. ఇది అవమానం అండి, అవమానం. ఎలాంటి అవమానం అంటే 10 సంవత్సరాలు నేను నిస్వార్థంగా పార్టీ పనిచేసినప్పుడు నాకు ఇచ్చే మర్యాద ఈ రోజు ఇది. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో చేశారు ఇలాగే, అందుకనే నేను తిరుపతికి రాలేదు. ఇప్పుడు కూడా నేను రాకూడదు అనుకున్నా. ఏంటంటే ఇటువంటి అవమానాలు భరించలేక నేను రావడం.